చంద్రబాబు నాయుడు కి సంబంధించి కుటుంబం మొత్తానికి ఉన్నటువంటి ఆస్తుల లెక్కలు ప్రకటించారు. ఇందులో రకరకాలైనటువంటి స్టేట్మెంట్స్, తాత కంటే మనవడ ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, ఆస్తుల కంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి, ఇది ఎట్లా ఇస్తారు, ఇట్లాంటివన్నీ. ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఉన్నటువంటి కంపారిజన్ లో చంద్రబాబుకి 817 లక్షలు లాస్ట్ ఇయర్ ఉంటే, ఈ ట్రిప్ 831 లక్షలు కాస్త పెరిగింది. అప్పులు 564 లక్షల నుంచి 531 లక్షలకి తగ్గింది. నికర ఆస్తులు 299 లక్షలు అయితే, భువనేశ్వర్కి 3101 లక్షలు, లోకేష్కి 2140 లక్షలు, బ్రాహ్మణికి 772 లక్షలు, దేవాంశికి 1871 లక్షలు, నిర్వహణ హోల్డింగ్స్కి 683 లక్షలు. ఇది టోటల్గా ఇచ్చినటువంటిది. ఇందులో భూములేంటి, ఇవన్నీ లెక్కలు. వీటిట్లలో సాధారణంగా విమర్శలు అయ్యి పక్కన పెడితే మంచి సంప్రదాయమే, వాళ్లకు సంబంధించి ఉన్నటువంటి నికర ఆస్తుల విలువ గత 5-6 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా పెడుతూ ఉన్నారు. ఇది మిగతా నాయకులు ఎవరు చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది అభినందించదగినటువంటి పరిణామం. ఇందులో ఆ రేటు ఉందా, ఆ భూమి ఇప్పుడు అక్కడ 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి బంజారాహిల్స్లో ఉన్నటువంటిది, కానీ ఇక్కడ వీళ్ళేమో దీంట్లో 10 లక్షలే చూపెడుతున్నారంటే, ఇది చూపెడుతున్నది రిజిస్ట్రేషన్ వాల్యూ, ఆ రోజుల్లో కొన్నటువంటి వాల్యూని చూపెడుతున్నా అన్నది ఎట్లాగూ చెప్తుంది. మార్కెట్ వాల్యూని టోటల్గా చూపెట్టుకున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాల్యూలో కూడా మార్కెట్ వాల్యూ చూపించరు, కంటిన్యూటీ దాని మీద పెరిగేటువంటి, కొత్తగా కొంటే మార్కెట్ వాల్యూ చూపెడతారు ఏ రేటుకు కొన్నారు, కాబట్టి దాంట్లో ఆస్తి కిందనే చూపెడుతున్నారు. ఇందులో ఒక మంచి పరిణామం, మంచి సంప్రదాయం ఏంటంటే, ప్రతి ఏడాది తమ సంపాదిస్తున్నది ఇది, తమకి ఇంతకు ముందు ఏడాది ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, లోకేష్ ఆస్తులు డబుల్ అయినాయి, లేకపోతే చంద్రబాబు నాయుడు అప్పులు డబుల్ అయినాయి, తర్వాత లోకేష్ దేవాంశ్ దగ్గర ఎక్కువని దేవాంశ్ సంపాదించడం, దేవాంశ్ని సంపాదించడం, వీళ్ళు సంపాదించింది దేవాంశ్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు. బ్రాహ్మణి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా తన హెరిటేజ్ వైపు నుండి వచ్చేటువంటి లెక్క ఉంటాయి, కుటుంబపరమైనటువంటి వ్యాపార లెక్కలు ఉంటాయి. దీంట్లో విమర్శల కంటే కూడా ఓవరాల్గా వాళ్ళకి ఫ్యామిలీ పరంగా రికార్డెడ్ ప్రాపర్టీ ఎంత అనేటువంటిది చెప్తూ ఉన్నారు, గతంలో ఉన్నటువంటి లెక్కలు కూడా చెప్తున్నారు. ఇవన్నీ చూసుకున్నప్పుడు పెరిగినాయి తగ్గినాయి అన్నది కూడా పబ్లిక్కి తెలుస్తూ ఉంటుంది. అనఫీషియల్గా ఉన్న ఇలాంటి మాటలన్నీ కూడా పట్టుకున్న రోజున, లేకపోతే ఏమన్నా నిజంగా అట్లాంటి దర్యాప్తు చేసి తేల్చిన రోజున ఆ మాటల గురించి మాట్లాడుకున్న అభ్యంతరం ఉండదు. లేదు, ఇతర వాటిట్లో బినామీలు ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను కొన్నిసార్లు ప్రస్తావించాను, ఆ పేపర్ వాళ్ళు బినామీ, ఈ పేపర్ వాళ్ళు బినామీ, ఎవరు వాళ్ళెవరు బినామీలు కాదు, ఎవరికాళ్ళు వ్యాపారాలు చేసుకుంటుంటారు. ఎక్కువగా ప్రచారం చేసేది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి మీద, లేకపోతే రామోజీరావు గారి మీద. వాళ్ళకి వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ సామ్రాజ్యాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేస్తే చేయాల్సిందే తప్పించి, వాళ్ళు బినామీలుగా ఉండాల్సిన కర్మ వాళ్ళకి లేదు, బినామీలుగా పెట్టుకునేటువంటి అవకాశం కూడా వీళ్ళకి లేదు. కాకపోతే ఏంటంటే, మిగతా పొలిటీషియన్స్ ఎట్లా ఉంటుంది, లేకపోతే పార్టీ పరమైనటువంటి ఫండింగ్ ఎట్లా సంపాదిస్తారు, లేకపోతే మిగతా లీడర్లు ఎట్లా సంపాదిస్తారు, నారాయణది బినామీ, నారాయణ ఆయన విద్యా సంస్థలు ఎప్పటి నుంచి ఉన్నాయి, తర్వాత తెలుగుదేశం సింపతైజర్ అయ్యారు, దాని సపోర్ట్తో చేశారు, ఎలక్షన్స్ టైంలో ఖర్చు పెట్టచ్చు, లేకపోతే పచ్చిపాటి పొలారావు అంతకుముందు సంపాదించుకున్నదే దాంట్లో పార్టీకి ఖర్చు పెట్టారు, తనకు ఖర్చు పెట్టడానికి వీలుంటుంది, ఈ తరహా ఉంటుంది తప్పించి ఈ ఆస్తులకి, ఈయన ఆస్తుల్లో నుంచి తీసిచ్చేదే ఉండదు చంద్రబాబు కుటుంబ ఆస్తుల్లో నుంచి. ఆ బయట వచ్చేటువంటి పార్టీకి ఎంత ఖర్చు పెట్టాలి, ఇతరులకు ఎట్లా ఖర్చు పెట్టాలి, ఇవన్నీ ఆటోమేటిక్ లెక్కలు ఉంటాయి. కాబట్టి దీంట్లో విమర్శల్ని ఎక్కువసేపు అదేంటి ఇదేంటి అనేటువంటి, ఇదే ఉంటుందా, కొంచెమే ఉంటుందా, ఇంకుండదా అంటే, ఇది చూసినా కూడా భారీ ఆస్తులు ఉన్నట్లే. వాళ్ళ కుటుంబానికి సంబంధించింది వాళ్ళు చూసుకుంటున్నారు. దీంట్లో ఎక్కువగా క్రిటిసైజ్ చేసుకోవడం కంటే మిగతా నేతలు కూడా ఈ తరహా పారదర్శకత పాటించడం బెటర్. వాళ్ళు కూడా అట్లా చెప్తూ ఉంటే ఏంటనేది నిజాలు తెలుస్తాయి. ఇది పారదర్శకత ఉండాలన్నటువంటి విషయంలో ఖచ్చితంగా నారా కుటుంబాన్ని అభినందించాల్సిందే.